అర్హతలు లేకున్నా అనుమతులు రావడం వెనుక ఎవరున్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో చక్రం తిప్పింది మహిళ ఆమె ప్రోత్సాహంతోనే మొత్తం కథ నడిచిందా అందుకే అనుమతులు అలా వచ్చిపడ్డాయా కోవిడ్ సెంటర్స్ రద్దు చెబుతున్న రహస్యాలు ఏంటి స్వర్ణ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం తర్వాత ఏపీలోని ప్రైవేటు కోవిడ్ సెంటర్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అగ్ని ప్రమాదం తర్వాత సదుపాయాలు సౌకర్యాలు లేని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న తొమ్మిది సెంటర్లకు అనుమతులను రద్దు చేశారు అధికారులు అయితే డీఎంహెచ్ఓ రమేష్ పదవీ విరమణ చేస్తున్న రోజున పదమూడు కోవిడ్ సెంటర్లకు అనుమతులు రద్దు చేస్తూ ఆదేశాలివ్వడం దుమారం రేపింది దాల్మే కుచ్ కాలాహే అన్నట్లు ప్రైవేట్ కోవిడ్ సెంటర్లకు అనుమతులు రద్దు వెనుక ఏదో జరిగిందనే అనుమానాలు బయటకొచ్చాయి ఏం లేకుంటే పదవి విరమణ చేసే రోజున అనుమతులు రద్దు చేయాల్సిన అవసరం ఏం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి అనుమతుల విషయంలో ఓ మహిళా డాక్టర్ కీలక పాత్ర పోషించారన్న విషయం గుప్పుమంటుంది అంతేకాదు ఆ ఎపిసోడ్లో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు కోవిడ్ సెంటర్లన్నిటికీ గత డిఎంహెచ్ఓ సమయంలోనే అనుమతులు వచ్చాయి ఫైర్ ఎన్ఓసి పర్మనెంట్ డాక్టర్లు క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్ లేకపోయినా నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది ఇందుకు కారణమైన అధికారిపై చర్యలు తీసుకోవటానికి రంగం సిద్ధం చేసింది ఈ సమయంలోనే కోవిడ్ సెంటర్లకు అనుమతిచ్చే అధికారికి సన్నిహితంగా మెలిగిన ఓ మహిళా డాక్టర్ పాత్రను కూడా ఉన్నతాధికారులు గుర్తించారట ఆమె ద్వారానే అత్యధిక ఆసుపత్రులకు అనుమతుల మంజూరుకు మార్గం సుగమమైనట్లు తెలుసుకున్నారట కోవిడ్ సెంటర్ల అనుమతి కోసం ఎక్కువ మంది ఈ మహిళా డాక్టర్ ద్వారానే సంప్రదింపులు జరిపినట్టు ఉన్నతాధికారుల విచారణలో తేలిందట అనుమతుల కోసం పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారడం వల్లే నిబంధనలను పట్టించుకోలేదని సమాచారం గతంలో అనుమతులు ఇచ్చిన వారే ఇప్పుడు రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఆ మహిళా డాక్టర్ను ప్రశ్నిస్తున్నాయట డబ్బులు తీసుకొని అనుమతులు ఇప్పించి మూన్నాళ్ల ముచ్చటగా చేశారని మండిపడుతున్నారట కోవిడ్ సెంటర్ల రద్దుపై వారు మండిపడుతున్నారట కొందరైతే కోర్టుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం మొత్తానికి ఈ ఎపిసోడ్లో మహిళా డాక్టర్ పాత్ర హాట్ టాపిక్గా మారింది మరి ప్రభుత్వ అధికారులు ఆ మహిళా డాక్టర్ను ప్రశ్నిస్తారో లేదో చూడాలి